హాయ్, నమస్తే అండి. అరుణ తెలుగు ఛానల్ స్వాగతం. ఈరోజు అరటికాయ పెసరపప్పు ఫ్రై చేసి చూపిస్తానండి. ఈ అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అంటిలోకి బాగుంటుందండి పప్పు ఈ ఫ్రై. ముందుగా మనము పెసరపప్పును వేయించి పక్కన ఉడికించుకోవాలండి. కుక్కర్లో కాకుండా ఒక గిన్నెలో పోసి ఉడికించుకుంటే మనకు అది మెత్తగా ఉడకకుండా ఉడికించుకోవాలి పెసరపప్పును. కాబట్టి వేయించుకుంటే పెసరపప్పును బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని వేయించి ఉడికిస్తున్నాను. ఇప్పుడు మనము అరటికాయలు కూడా అలా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నామండి. కొంచెం ఇది ఒక స్పూన్ నూనె వేసుకుంటే కనుక మనకు ఆ ఉడికినప్పుడు ఆ గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది కర్ర అంతా, లేకపోతే చుట్టూ కర్ర అవుతుంది. కాబట్టి కొంచెం నూనె వేసానండి, ఒక స్పూను. గిన్నె కర్ర కాకుండా ఉండేదందుకే నేను నూనె వేసాను. మరీ మెత్తగా కాకుండా బాగా ఒక మాదిరిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇంకా మనము అది ఉడికే లోపు మనము ఏం చేయాలంటే అల్లము వెల్లుల్లి జీలకర్ర వేసి మెత్తగా దంచుకున్నామండి. మరీ మెత్తగా కాదు, కొంచెము పలుకు పలుకుగానే దంచుకోవాలి. చెక్క ముక్కగా దంచుకుంటామంటాం కదా, అలా దంచాలండి. మరీ మెత్తగా పేస్ట్లాగా బాగుండదు. అలా దంచాలండి. ఇది దంచుకొని పక్కన పెట్టుకున్నాం మనం. ఇంకా అరటికాయతో ఫ్రైలు చాలా చాలా వేరే రకంగా కూడా నేను ఇంకా మన ఛానల్లోనే పెట్టానండి. ఈ ఫ్రై కూడా చాలా బాగుంటుంది, ఇలా చేసుకున్నాను. అందుకే ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఆ మాత్రం ఉడికితే చాలండి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఈ నీళ్ళన్నీ వంచేసుకున్నాము. అలా వడబోసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మరి మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. మెత్తగా పోతే మళ్ళీ బాగుండదండి ఈ ఫ్రై కదా మనం చేసేది. ఇది మసాలా కూర కూడా చాలా బాగుంటాయండి ఈ అరటికాయలు. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. తాలింపు ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని అది కాగిన తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది చిటపట అన్న తర్వాత ఇంకా మనము ఈ అల్లము జీలకర్ర దంచుకున్నాం కదండి, వెల్లుల్లి వేసి అది వేసి వేయించుకున్నాము. 1 సెకండ్ అట్లా ఎక్కువ అవుతుందని తీసేసానండి కొంచెం. ఎందుకంటే అల్లం కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అందుకు వేయించుకోవాలి. ఈ తాలింపు చాలా బాగుంటుందండి. ఇప్పుడు
అరటికాయ ముక్కలు వేసుకున్నాము. వేసుకొని ఒక్క నిమిషం అలా ఇలా కలుపుకొని కారం వేసుకున్నామండి. ఇప్పుడు కారము పెసలు అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాము. ఈ పెసలు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వంచేసి నీళ్ళు ఏమన్నా ఉంటే వంచేసుకున్నాము. అది వంచేసిన తర్వాత అవి పెసలు కూడా వేసేసి పెసరపప్పు బాగా కలుపుకోవాలండి. అవి కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని కారం తగినంత వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం కారం వస్తుంది. పిల్లలకి అయితే కొంచెం కారం ఎక్కువ అవుతుందేమో, నేను తక్కువే వేసానండి మా అమ్మ తిన్నాడు. ఇప్పుడు పచ్చి కొబ్బరి కొట్టుకోవాలండి. మనం మిక్సీలో కొట్టాను పచ్చి కొబ్బరి, దానికి తగినంత వేసుకోండి, ఎక్కువ వేయగాకండి, మసాలా మసాలాగా ఉంటుంది. మళ్ళీను చూస్తున్నారు కదండి, ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడాను, చాలా టేస్టీగా ఉంటుంది. రసమన్నం లేకపోతే చాలా బాగుంటుందండి. పప్పు అన్నము రసమన్నంలోకి మనము చపాతీలకి కూడా చాలా బాగుంటుందండి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి తప్పకుండా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది పెసరపప్పు వేసాం కదా, వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పెసరపప్పును.